టీడీపీకి ఎందుకు జనసేన యొక్క అవసరం వస్తుంది అదే కాపు సామాజిక వర్గాన్ని టీడీపీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు కదా టీడీపీ వాళ్ళకే ఓటు రావచ్చు కదా మా ఎమ్మెల్యే ఓడిపోవాలి చంద్రబాబు మాత్రం ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటే వాళ్ళు ఆ పార్టీ ఓడిపోతుంది ఎనభై తొమ్మిదిలో కూడా అదే జరిగింది చాలా మంది కాపులకి కొలపిచ్చినట్టుగా ముద్ర వేశారు అలాగే కమ్మార్కేశారు తర్వాత కాపులకి వేశారు ఆంధ్రలో కుల కులం జాబ్ చేయడం కుంపల జాట్యం ఈ దేశమే కులం పునాదులను ఇక పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఫెయిల్ అయ్యాడు ఆయన కులనాయకుని చేశారు నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్ పొలిటికల్ అనలిస్ట్ నేటి భారతం ప్రోగ్రామ్ కి స్వాగతం సో మీరు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే కమ్మ వాళ్ళు అటు కాంగ్రెస్ లో ఉన్నారు టీడీపీలో ఉన్నారు కాబట్టి మనం కమ్మ పార్టీ అని చెప్పి టీడీపీకి ముద్ర వేయకూడదు ఈవెన్ కాపు సామాజిక వర్గం ఉభయ గోదావరి జిల్లాలలో కూడా టీడీపీ ఓటేసేవారన్నది మీ యొక్క అభిప్రాయం మరి అలాంటప్పుడు ఇప్పుడు టీడీపీకి ఎందుకు జనసేన యొక్క అవసరం వస్తుంది అదే కాపు సామాజిక వర్గాన్ని టీడీపీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు కదా టీడీపీ వాళ్ళకే ఓటు రావచ్చు కదా మధ్యలో మీడియేషన్ కోసం ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని పెట్టాల్సి వస్తుంది అంటారు నా లెక్క ప్రకారం చంద్రబాబు గారు ఏం పెట్టారని అనుకుంటా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం ఆయన రెండు వేల పార్టీ పెట్టిన తర్వాత ఆయన చారిత్రాత్మక తప్పిదం చేశాడు ఎన్నికల్లో పాల్గొకుండా సరే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పాల్గొన్నాడు కమ్యూనిస్టుల జాతలో ఆయన పొత్తులో వెళ్ళాడు అక్కడ ఆయన ఆయన స్వయంగా రెండు చోట్ల ఓడిపోయాడు ఆ అభ్యర్థులందరూ కూడా అంటే అక్కడ కూడా కుల ముద్ర లేదు కదా ఇప్పుడు చాలా మంది కాపులకి అన్నట్టుగా ముద్ర వేశారు అలాగే కమ్మార్కి వేశారు తర్వాత కాపులకి వేశారు మరి పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఎందుకు ఓడిపోతారు అండి కాపు సామాజిక కాబట్టి అనవసరమైన బాండాలు ఎవరి మీద ఏ కులం మీద ఏకూడదు జనం అందరు ఎలా ఆలోచిస్తారంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉంది గాలి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి అనేక మంది నీ చేత నా చేత కుంతి చేత అన్నట్టుగా కేసీఆర్ గారు హెల్ప్ చేసాడు గవర్నర్ నరసింహన్ హెల్ప్ చేశాడు మోడీ గారు హెల్ప్ చేశాడు అలాగే కుల సంఘాలు విశ్రాంత అధికారులు మాజీ జడ్జీలు జీవితకాలం ఎన్నికల్లో గెలవని ఆర్ కృష్ణ గారు బీసీ సంఘాల అధ్యక్షుడు టీడీపీలో ఎమ్మెల్యే అయిన ఆయన ఆయన కూడా వచ్చి టీడీపీ వ్యతిరేకంగా పనిచేస్తాడు అసలు బీసీలు పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఈ దేశంలో అలాంటి దాన్ని బీసీలకి వ్యతిరేకం అన్నట్టు చెప్పారు ఇది ఒకసారి అది కబి కబి ఐసా అవుతాయి అంటారు కదా అలాగా వాళ్ళకి దెబ్బ పడింది పైగా టీడీపీ కూడా వాళ్ళ పార్టీ క్యాడర్ గాలి వదిలేసింది ఇప్పుడు ఈ దేశంలో క్యాడర్ బేస్డ్ పార్టీలు రెండు ఉన్నాయి బీజేపీ ఒకటి టీడీపీ ఒకటి రెండే కేడర్ బేస్డ్ వీళ్ళు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇష్టం నుండి చేయడం కుదరదు కార్యకర్తలు కూడా ఒప్పించాలి చంద్రబాబు నాయుడు గారికి కార్యకర్తలు దిశానిర్దేశం చేస్తారు తెలుగుదేశంలో అలాగే బీజేపీలో కూడా ఆ స్వాతంత్ర్యం ఉండాలి అటువంటి అప్పుడు కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే ఓడిపోవాలి చంద్రబాబు మాత్రం ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటే వాళ్ళు ఆ పార్టీ ఓడిపోంది ఎనభై తొమ్మిదిలో కూడా అదే జరిగింది ఇంటి రామారావు గారు ముఖ్యమంత్రి అవ్వాలి మా ఎమ్మెల్యే ఓడిపోవాలని అలాగే రెండు వేల నాలుగులో జరిగింది ఒక్క రెండు వేల తొమ్మిదిలో మాత్రం పార్టీ కార్యకర్తల మనోభావాలు కానీ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వెళ్ళింది కానీ దెబ్బ అప్పుడు కూడా అనేక ఈక్వేషన్స్ రాజశేఖర రెడ్డి గారు రకరకాల ఎత్తులు జిత్తులు రకరకాలు చేసేవాళ్ళు అది వారాహోరీగా ఉన్నప్పుడు అటువంటి పని సోషల్ ఇంజనీరింగ్ కానీ ఇలాంటి ఎలక్షనీరింగ్లు కానీ పని అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎంతమంది సాయం పెట్టిన టీడీపీకి ఫార్టీ పర్సెంట్ వచ్చి వచ్చింది థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది బీసీలు పోలేదు కాపులు పోలేదు వాళ్ళ నుంచి అత అంత ఓటింగ్ ఎక్కడి నుంచి వస్తుందండి వాళ్ళకి మన వీళ్ళు అనుకుంటున్నా ఆ కామ సామాజిక వర్గం ఎంతమంది ఉంటారు ఓ ఫైవ్ పర్సెంట్ ఉంటారు పోనుంటే కాబట్టి కుల ముద్ర వేయటం అనేటువంటిది ఉద్దేశపూర్వకంగా అభానం అని చెప్పి నేను అంటాను ఎవరేసినా చాలామంది పత్రికాధిపతులు కూడా మాట్లాడుతూ ఉంటారు ఆంధ్రాలో కుల కుల జాడ్యం అండి కుల జాడ్యం ఎక్కడ లేదండి ఈ దేశమే కులం కులాంపునాదుల మీద నిలబడవుంది కాబట్టి ఆ మాట అనకూడదు ఇక పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఫెయిల్ అయ్యాడు ఆయన కుల నాయకుని చేశారు ఆయన కులాభిమానం లేకపోతే కులం అనేటువంటిది ఆయనకి ఆ పిచ్చి ఉన్నదో లేదో మనకు తెలియదు భగవంతుడు తెలియాల ఆయన ఎప్పుడు బయటపడలేదు వీళ్ళు ఆయన్ని ఓన్ చేసుకుని ఆ రకంగా మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా రెండు చేతులు కలిస్తేనే తప్పట్లో మీరు గారి కులం కులం యొక్క ఫీలింగ్ అంటారా కాపు కులం డెఫినెట్గా గా లేదండి